కుట్రలు కుతంత్రాలు గోబెల్ ప్రచారాలు మోసాలు చంద్రబాబు నాయుడు యొక్క నైజం. ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా దుష్ప్రచారం చేస్తూ బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క మనుగడ కోసం, బీసీల యొక్క రాజకీయ పరిస్థితుల మార్పు కోసం అనేక విధాలుగా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కూడా లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపుగా 5 సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉంటే 4 సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన 4 మంత్రులుగా డిప్యూటీ మంత్రులు ఉండే పరిస్థితి మనం, డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉండే పరిస్థితి మనం చూశాం. ఎప్పుడు కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేని విధంగా కూడా అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. నామినేట్ పదవులకు సంబంధించి 50% సంబంధించిన నామినేట్ పదవుల్ని ఎప్పుడు కూడా ఊహించలా. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా తనున్నంత కాలం, అధికారంలో ఉన్నంత కాలం, అధికారంలో లేకపోయినప్పుడు కూడా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు బీసీలు మోసం చేయడం జరిగింది. ఈ రోజున బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారి పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. ఏ సాకుతో నిలు చేస్తున్నారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళి 34% సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారు, బీసీలకు ద్రోహంగా మాట్లాడుతున్నారు. ఎవరు ద్రోహం చేశారు? ఈ ప్రభుత్వానికి సంబంధించి డిసెంబర్ 28వ తారీఖునే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎస్సీలకి 59% సంబంధించి విధంగా సీట్లు కేటాయించాలని జీవో చేయడం జరిగింది. జీవో చేసినప్పుడు ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక పిల్ వేయటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులందరికీ, పిల్లు చేసినటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి ఎవరు? బిర్రు ప్రతాప్ రెడ్డితోని చంద్రబాబు నాయుడు గారు ఫోటో తెగలేదా? బిర్రు ప్రతాప్తోని లోకేష్ సంబంధించినటువంటి అంచడు కాదా? బిల్లు ప్రతాపరెడ్డి శాసనమండలి సభ్యులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ యొక్క సంఘానికి సంబంధించి, స్థానిక సంస్థల సంఘానికి సంబంధించినటువంటి అనుచరుడు కాదా? మరి బిల్లు ప్రతాప్ రెడ్డిని ఎవరు సంబంధించి బిల్లు వేయించారు? ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది, నీకెప్పుడు కూడా బీసీలను మోసం చేయడం తప్ప, బీసీలను దగా చేయడం తప్ప, బీసీలను ఓట్ల బ్యాంక్గా వాడుకోవడం తప్ప బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని అనేక సంఘటనలు కూడా మీరు రుజువైన పరిస్థితి మేము చూస్తున్నాం. ఆ రోజున ఏం మాట్లాడారు? 2004 తర్వాత ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి అధికారానికి వచ్చిన తర్వాత 2007లో మీరు బీసీలకు సంబంధించి వరంగల్లో బీసీ కట్ట సభ పెట్టి 33% సంబంధించినటువంటి సీట్లను శాసనసభలో కేటాయిస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు కేటాయించారు? ఆ రోజు మేము మాట్లాడతాం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు బీసీ సంఘ నాయకులకు సంబంధించిన అందరి సమక్షంలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉండే పరిస్థితి కాదు. ఇటీవల మనం చూసాం ఈఎస్ఐ సంబంధించిన కుంభకోణం, 1000 కోట్ల దాకా తెలియని కుంభకోణానికి సంబంధించినటువంటి నీ యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు సంబంధించి కానివ్వండి, అదే సత్యనారాయణ సంబంధించి కానివ్వండి మంత్రివర్గంలో ఉంటే నీ వాస్తవం అయితే నువ్వేం మాట్లాడారు? ఏదో ఆరోపణలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కక్షకాధిప చర్యలుగా శాస్త్ర విషయంలో మాట్లాడుతున్నారు. ఎందుకు కుంభకోణాలు మీ మంత్రులు కుంభకోణాలు చేస్తే బీసీలకు అన్యాయం జరిగినట్లా, బీసీలను బయటికి తీసుకొచ్చి బీసీలకి ఏదైనా అదే కదా అవమానపరచుకుని మాట్లాడిపోయిస్తారు. కానీ ఒక విషయం గుర్తు తెచ్చుకోండి మీరు, చంద్రబాబు నాయుడు గారు 2000 సంబంధించినటువంటి సంవత్సరంలో
తెలుగు సంబంధించినటువంటి స్టాంపుల కుంభకోణంలో ఆ రోజు కృష్ణ యాదవ్ సంబంధించినటువంటి యాదవ్ని ఆ రోజు మీరు ఎంబడే జైలుకు పంపించారు. జైలుకు పంపించడమే కాదు, అనేక విధాలుగా పేపర్లు రాయించుకొని నేనేదో సాధించాము, మేము నీతి పనులు ఎందుకు చెప్పేదని చేసినప్పుడు ఈ రోజున కుంభకోణం ఇరుక్కున్నట్టు అచ్చెన్నాయుడు సంబంధించి కానివ్వండి, పితాని సత్యనారాయణ సంబంధించి కానివ్వండి, ఇదేదో మోసం చేస్తున్నట్టు కానివ్వండి, ఆరోపణలు చేస్తున్న విధంగా మాట్లాడుతున్నావు. ఆ రోజునేమో కృష్ణ యాదవ్ స్వామిని జైలుకు పంపించావు. ఈ ధర్మ అయితే నీకు ఒక ధర్మం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ధర్మాన్ని విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మనం చూసి అనేక విధాలుగా ఆలోచిస్తే బీసీలు మోసం చేసింది మీరు, బీసీలు కేవలం కెరాపాకులాగా వాడుకుంది మీరు. ఆ రోజున బిజయమ్మ గారికి సంబంధించిన ఒక విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 ముందు ఎలక్షన్ ముందు బిజయమ్మ గారు ఒక మాట మాట్లాడారు, బీసీల సంబంధించి 100 సీట్ల సంబంధించి శాసనసభ సంబంధించి సీట్లు ఇద్దామని మాట్లాడినప్పుడు నువ్వు తేలుకుంటున్న పిల్లగా ఉండేటది వాస్తవం కాదని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. బీసీల ద్రోహి ఎవరు? బీసీలు అన్ని విధాలు మోసం చేసింది ఎవరు? బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఈ యొక్క ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయడం కోసం, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలన్న ఆలోచనతో ఈ రోజున మీరు చేస్తున్న మోసాన్ని బీసీ ప్రజానీకం గమనిస్తున్న విషయం కూడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వారిని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన అవసరం ముఖ్యంగా ఎలక్షన్లు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా భయం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మరి దగ్గర పడ్డాయి, ఇప్పటికే మరి ఓటమి ఎలాంటి ఓటమి చెవి చూసామో ఇవాటిప్పటికే ఆ రుచి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఇంకా ప్రజలు ఏం రుచి చూపిస్తారా అని మరి భయంతో మొన్న డిసెంబర్ 28వ తారీఖున ఒక పిటిషన్ వేశారు. ఇవాళ బీసీలకి రిజర్వేషన్ల కట్టుబడి ప్రభుత్వం 59.85% రిజర్వేషన్ మరి నోటిఫై చేయమని వెళ్తే మరి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేత చంద్రబాబు నాయుడు గారు మరి ఇది చల్లదు, 50% ఉండాలని పిల్లేయించిన మాట వాస్తవం కాదా? పోయిన ఏప్రిల్ నుండి ఈ మార్చి లోపల ఎలక్షన్ జరగాల, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైంలోనే ఈ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ అప్పుడు ఎలక్షన్ అంటే భయపడి వెనక్కి తగ్గి ఎలక్షన్ పెట్టని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మళ్ళా వచ్చి ఈ ఎలక్షన్లో కూడా ఎక్కడ ఘోర పోరాటం పరాభవం జరుగుద్దు అనే భయంతో ఇవాళ మరి ప్రతాప్ రెడ్డి చేత పిల్లు వేయించిన మాట మరి వాస్తవం కాదా? ప్రతాప్ రెడ్డి ఎవరు అనుచరుడో, ఎవరి పక్కన తిరుగుతాడో మీకు తెలియదా? ఇవాళ ప్రజలందరూ కూడా చూశారు, మొన్న టీవీల్లో ఫోటోలతో సహా వేసి చూపించడం జరిగింది. ఇవాళ బీసీల మీద కపట ప్రేమ ఎలా వస్తుందో ఇవాళ స్పష్టంగా మీ మాటల్లోనే తెలుస్తూ ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి కట్టుబడి ఇవాళ నామినేటెడ్ పదవుల్లో 50% ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 50% ఇచ్చి ఇవాళ అణగారిన వర్గాల్ని మరి పైకి తెచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు మరి ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఆ క్రమంలోనే మరి 59.85% రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఇవాళ మీరేసిన పిల్లి మూలంగా 50% తగ్గడం జరిగింది. ఇవాళ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే, బీసీలకి ద్రోహి ఎవరు ఉన్నారంటే అది తప్పకుండా చంద్రబాబు గారే అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఎలాంటి దుస్థితి చేస్తారు ఇవాళ పబ్లిక్గా ఇవాళ ప్రజలు కాసుకొని ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తాయా, మళ్ళా మీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలకి నేనే సపోర్ట్ చేస్తానని ఊరికే మాటలు చెప్పడం కాదు, కనీసం ఇప్పటికైనా మారి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఎలక్షన్ కనుక ఒకవేళ ఈ మార్చి లోపల జరగకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయలు ఫోర్టీన్ ఫైనాన్స్ దగ్గర నుండి వచ్చే డబ్బులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లు ఎమ్మడే జరుపుకొని మరి రాష్ట్ర అవసరాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా ఆలోచన చేసే రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధినేత తెలుగుదేశం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెల్లింది. కానీ ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి
బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్గా ఇవాళ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ బలహీన వర్గాల వారికి సంబంధించి వారు ఎక్కడా కూడా అడగకుండానే వారికి నామినేట్ పదవుల్లో సమానమైనటువంటి అవకాశాలు, నామినేటెడ్ పనుల్లో సమానమైనటువంటి అవకాశాలు, అదేవిధంగా సమాజంలో ఇవాళ వాళ్ళందరినీ కూడా ముందు భాగాన తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ భయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు వస్తుంటాయి. ఇవాళ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీసీలకు సంబంధించి వాళ్ళని ఏదో మొబ్బ పెట్టడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. నేను ఒకటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని కూడా అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో 17 స్థానాలుంటే అసెంబ్లీ స్థానాలు 17 ఉంటే 17 అసెంబ్లీ స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి పోటీ చేసే అవకాశాన్ని బీసీలు కల్పించారు. చంద్రబాబు నాయుడు వివరించామని అడుగుతా ఉన్నా, అసలు బీసీల మాట ఎత్తే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదన్న అంశాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకే చంద్రబాబు చేస్తున్నటువంటి కపట నాటకాలు, ఎన్నికల కుట్రలు, కుతంత్రాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న అంశాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా చెబుతూ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాలే తప్ప ఇవాళ అధికార పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు అభాసుపాలు చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచన చేస్తే సూర్యుడిపై ఉమ్మేయాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్ము ఎక్కడ మొహాన పడిద్దో అదేవిధంగా నీకు కూడా అదే విధమైనటువంటి పరాభవం రేపు జరగబోతా ఉంది.